వెల్కమ్ టు తేజస్ అకాడమీ హనుమకొండ మీరు గనుక మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బిఏ బీకమ్ బిఎస్సి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లోని ఇంగ్లీష్ సబ్జెక్టులో బ్లాక్ వన్ యూనిట్ టూ రైటింగ్లోని క్వశ్చన్స్ ఏమున్నాయి ఆ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ రైటింగ్ యూనిట్ టూలో టోటల్గా ఫోర్ క్వశ్చన్స్ ఉంటాయి లాంగ్ క్వశ్చన్స్ టూ షార్ట్ క్వశ్చన్స్ టూ ఇప్పుడు ఫస్ట్ మనం లాంగ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాము అందులో ఫస్ట్ లాంగ్ క్వశ్చన్ వాట్ ఆర్ కోహిసివ్ డివైజెస్ లిస్ట్ ఏ ఫ్యూ విత్ ఎగ్జాంపుల్స్ ఇది క్వశ్చను అంటే ఏంటివి కోహిసివ్ డివైజెస్ అంటే ఏంటి అవి అసలు వాటిని లిస్ట్ అవుట్ చేసి ఎగ్జాంపుల్స్ రాయమన్నారు ఓకే ఎగ్జాంపుల్స్తో సహా లిస్ట్ అవుట్ చేయమన్నారు కోహిసివ్ డివైజెస్ని దీస్ వర్డ్స్ విచ్ జాయిన్ ఐడియాస్ హెల్ప్ ద రీడర్స్ టు ఫాలో ద రైటర్స్ లైన్ ఆఫ్ థాట్స్ ఆర్ కాల్డ్ కోహిసివ్ డివైజెస్ కోహిసివ్ డివైజెస్ అంటే ఏంటి అంటే కొన్ని పదాలు ఉంటాయి ఆ పదాలు అంటే ఎగ్జాంపుల్గా యాండ్ ఆరు బట్టు సో ఎట్ ఈ పదాలను ఏం చేస్తామంటే వాళ్ళ యొక్క ఆలోచనలు ఉంటాయి కదా ఆ ఆలోచనలకు ఈ పదాలను ఏం చేస్తామంటే జాయిన్ చేస్తామంటే కలుపుతాం అలా కలపడం వల్ల ఇక్కడ పాఠకులు అంటే రీడర్స్ రీడర్స్కి నెక్స్ట్ రైటర్స్కి ఏంటంటే ఆలోచన విధానాన్ని అనుసరించడానికి ఈ పదాలు అనేటివి సహాయపడతాయి కాబట్టి వాటిని ఏమంటామంటే కోహెసివ్ డివైజెస్ అంటాం ఓకేనా కోహెసివ్ డివైజెస్ అంటే ఏంటివంటే ఈ రీడర్స్కి రైటర్స్కి వాళ్ళ యొక్క ఐడియాస్ని ఇంప్రూవ్ చేయడం కోసమే ఈ ఉపయోగపడుతూ ఉంటాయి అది గుర్తుంచుకోండి ఓకే సిన్స్ దిస్ వర్డ్స్ జాయిన్ ఐడియాస్ అండ్ ఆర్ సెంటెన్సెస్ దే ఆర్ ఆల్సో నోన్ యాస్ కనెక్టర్స్ ఈ పదాలు అనేటివి ఇప్పుడు యాండ్ ఎట్ బట్ అట్లా కొన్ని చెప్పుకున్నాం కదా ఈ పదాలు అనేటివి ఆలోచనలు మరియు లేదా వాక్యాలలో చేరినందున అంటే అవి అందులో కనెక్ట్ అన్నమాట ఆ విధంగా కనెక్ట్ చేసిన చేయడం వలన ఈ వర్డ్స్ ఈ పదాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇంకా ఏమంటాం అంటే కనెక్టర్స్ అని కూడా అంటాం ఓకే మరి ఆ కనెక్టర్ వర్డ్స్ ఏంటివి అంటే ఇక్కడ చూడండి అండ్ అండ్ బట్ ఎట్ సో ఆర్ ఇవి ఉన్నాయి కదా ఇంకా ఉంటుంది ఇంకా వర్డ్స్ కూడా ఉంటుంది కాకపోతే మనకి ఇక్కడ ఏమన్నారు అంటే క్వశ్చన్లో ప్యూ కొన్ని అన్నారు కాబట్టి ఇవి రాస్తే ఎగ్జామ్లో సరిపోతుందన్నమాట ఓకే వీటిని ఏమంటాం అంటే కోహిసివ్ డివైజెస్ అంటాం లేదా ఇంకా ఏమంటాం కనెక్టర్స్ అని కూడా అంటాం ఓకే ఇందులో ఫస్ట్ యాండ్ గురించి చూద్దాం ఇక్కడ యాండ్ అనేది త్రీ టైప్స్గా యూజ్ చేస్తాము ఇక్కడ చూడండి త్రీ టైప్స్గా యూజ్ చేస్తాము అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఏ సింపుల్ ఎడిషన్ సాధారణంగా దేనైనా యాడ్ చేయడం కోసం ఇది యూజ్ చేస్తుంటాము ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి లేడీస్ ఇక్కడ చూడండి లేడీస్ అండ్ జెంటిల్మెన్ వీ వెల్కమ్ యూ టు ద యాన్యువల్ ఫంక్షన్ ఇక్కడ ఎవరినెవరిని యాడ్ చేశాడు లేడీస్ని అండ్ జెంటిల్మెన్స్ని యాడ్ చేశాడు యాడ్ చేసి యానివల్స్ ఫంక్షన్కి ఏంటి స్వాగతం అనేది పలుకుతున్నారన్నమాట అది నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏ రిలేషన్షిప్ ఆఫ్ సిమిలారిటీ ఏదైనా ఒక దాన్ని సిమిలారిటీని తెలియజేయడం కోసం యూజ్ చేస్తాము ఇక్కడ చూడండి ఈ స్మార్ట్ అండ్ హార్డ్ వర్కింగ్ అన్నారు అంటే అతను తెలివైన వాడు మరియు కష్టపడి పనిచేసేవాడు అనే ఒక సిమిలారిటీని ఇక్కడ తెలియజేస్తుంది అన్నమాట నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏ రిలేషన్షిప్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్స్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఏంటంటే కాజ్ అంటే కారణం లేదా ఎఫెక్ట్ ఏదైనా దేని వలన అని ఇక్కడ తెలియజేస్తుంది హీ డిడెంట్ నోటీస్ ద బనానా పీల్ ఆన్ ద రోడ్ అండ్ స్లిప్డ్ బనానా పీల్ అంటే ఏంటంటే అరటి తొక్క ఓకేనా ఇక్కడ ఏంటిది అతను అరటి తొక్కను గమనించలేదు కాబట్టి రోడ్డుపై జారిపడ్డాడు చూసుకోక కాలేషిండు కావచ్చు జారిపడ్డాడు సో అక్కడ కూడా ఏం చేస్తామంటే ఈ యాండ్ అనేదాన్ని ఈ కోహిసి డివైజ్ని యూజ్ చేశాము నెక్స్ట్ బట్ అండ్ ఎట్ అనేదాన్ని ఎక్కడ ఎట్లా యూజ్ చేస్తామనేది చూద్దాం అయితే ఈ బట్ అండ్ ఎట్ అనేటివి వీటిని కాంట్రాస్ట్ అంటాము ఈ కాంట్రాస్ట్ అనేది మనకి మళ్ళీ క్వశ్చన్ అనేది వస్తుంది షార్ట్ క్వశ్చన్ వస్తుంది అక్కడ కూడా దీని గురించి నేర్చుకుంటాం ఓకే అయితే ఇక్కడ బట్ అనేది ఎగ్జాంపుల్ చూద్దాం రామ్ ఈజ్ టాలెంటెడ్ బట్ డస్ నాట్ ప్రాక్టీస్ రెగ్యులర్లీ రామ్ అనే కదట ఏంటిది తెలివైన వాడే ఓకే కాకపోతే ఏంటిది రెగ్యులర్గా ప్రాక్టీస్ అనేది చెయ్యడు ఓకే అది నెక్స్ట్ ఎట్ అనేది షార్ట్ క్వశ్చన్లో ఉంటుంది అక్కడ చూద్దాము ఎగ్జాంపుల్ నెక్స్ట్ సో ఏ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఇక్కడ చూడండి సో అనేదాన్ని కాజ్ ఏదైనా కారణంగా ఎఫెక్ట్స్ కానీ కోసం ఇక్కడ యూజ్ చేస్తాం అయితే ఇక్కడ ఐ వాస్ ట్రైడ్ సో ఐ వెంట్ టు బెడ్ ఎర్లీ ఏంటిది కారణం నేను చాలా అలసిపోయి ఉన్నాను కాబట్టి నేనేం చేస్తాను తొందరగా నిద్రపోతాను అది ఓకేనా నెక్స్ట్ ఆర్ ఈ ఆర్ అనేదాన్ని ఏ చాయిస్ అంటే అది లేక ఇంకోటి అన్నట్టుగా యూజ్ చేస్తాము ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ డూ యూ జనరల్లీ ట్రావెల్ బై బస్ ఆ ట్రైన్ నువ్వు బస్కి వెళ్తావా లేదా ట్రైన్కి వెళ్తావా అని ఇక్కడ అర్థమన్నమాట ఓకే ఇది అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ క్వశ్చన్లోకి ఫాల్ మూవ్ ఆన్ అవుదాం నెక్స్ట్ సెకండ్ లాంగ్ క్వశ్చన్ వై ఈస్ ఇట్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఏ గుడ్ ఐడియా అబౌట్ ద ఆడియన్స్ బిఫోర్ రైటింగ్ ట్రై టు గివ్ యువర్ ఓన్ రీజన్స్ అయితే వ్రాసే ముందు ఆడియన్స్ గురించి ఒక గుడ్ ఐడియా అనేది కలిగి ఉండాలి అది ఎందుకు ముఖ్యము దాని ఓన్ రీజన్స్లో సొంత వాక్యాలలో రాయమన్నాడన్నమాట క్వశ్చన్ ఓకే జస్ట్ యాజ్ ఏ ఫిలిం మేకర్ ప్రొడ్యూస్ ఏ ఫిలిం విత్ సర్టెన్ పర్పస్ అండ్ ఫర్ స్పెసిఫిక్ ఆడియన్స్ ఏ రైటర్ మస్ట్ అప్రోచ్ రైటింగ్ విత్ ఏ పర్పస్ అండ్ ద ఆడియన్స్ అయితే ఇక్కడ ఏంటంటే ఫిల్మ్ మేకర్ సినీ నిర్మాత ఎట్లయితే ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని అంటే ప్రత్యేకంగా ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని ఆ ప్రేక్షకులు ఏవైతే సినిమాలు కావాలో అదే విధంగా సినిమాలను సినీ నిర్మాతలు తీస్తూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ ఏంటంటే వ్రైటర్ ఒక వ్రైటర్ అనేవారు రీడర్స్ని అంటే ఈ చదివే వాళ్ళను గుర్తుంచుకొని వాళ్ళ యొక్క పర్పస్ కోసము ఏం చేయాలంటే ఇక్కడ వ్రాయాలి అది ఒక రీజన్ ఓకే అంటే సినిమాలు ఎట్లయితే మంచిగా ఏంటివి ఫేమస్ కావాలి చాలామంది చూడాలి అని వాళ్ళు ఏంటి ఆ విధంగా అక్కడ అందులో ఏంటివి ఎడిటింగ్స్ చేయడము ఫైటింగ్స్ మంచి మంచి ఫైటింగ్స్ పెట్టడము కొత్త కొత్త ప్లేస్లను అక్కడ చూపించడం ఎలా అయితే చేస్తారో అదేవిధంగా రైటర్ కూడా ఏంటంటే అక్కడ రీడర్స్ను దృష్టిలో ఉంచుకొని ఆ విధంగా వాళ్ళకు అనుగుణంగా వ్రాయడం వ్రాయాలన్నమాట ఓకే ఐడెంటిఫైయింగ్ పర్పస్ దేర్ ఆర్ త్రీ బోర్డ్ పర్పస్ ఫర్ రైటింగ్ ఇక్కడ వ్రాయడం కోసం వ్రా ఎందుకు వ్రాస్తున్నారు అనేది ఇక్కడ మూడు విధాలుగా ఉంటుంది అని చెప్పడం జరిగింది దే ఆర్ ఫస్ట్ది టు ఇన్ఫార్మ్ సెకండ్ వన్ ఏంటంటే టు పర్షియేట్ అండ్ థర్డ్ వన్ టు ఎంటర్టైన్ ఈ వ్రాతలు అనేటివి మనం రైటింగ్ అనేది ఎందుకు రాస్తామంటే ఒకటి ఏదైనా విషయాన్ని ఇన్ఫార్మ్ చేయడానికి ఇప్పుడు ఒక ఇద్దరు ప్రేమికులు ఉన్నారనుకోండి ఆ ప్రేమికుడు ఏం చేస్తాడంటే లవ్ లెటర్ రాస్తాడు ఆ లవ్ లెటర్ ఎందుకు రాస్తారంటే తనని ఎంత గనం ప్రేమిస్తున్నానో తనకి తెలియజేయడం కోసం ఇన్ఫార్మ్ చేయడం కోసం ఆ రైటింగ్ అనేది వ్రాస్తారు అలాగే టు పర్సియేడ్ టు పర్సియేట్ అంటే ఒప్పించడం కోసం ఇప్పుడు మీరున్నారు ఏంటిది మనం ఓపెన్ డిగ్రీ చేస్తున్నాం అనుకోండి ఓపెన్ డిగ్రీ చేస్తున్నప్పుడు అందులో మనకు సార్ ఖచ్చితంగా ఫైవ్ డేస్ వరుస క్లాస్కి అటెండ్ కావాలి అని అన్నారు సార్ ఫైవ్ క్లా ఫైవ్ డేస్ అటెండ్ కావాలి అన్నప్పుడు నువ్వు ఎక్కడో ఎక్కడో ఉన్నావు ఏదో దేశంలో ఉన్నావు అనుకో అప్పుడు ఏం చేస్తావు ఒక లెటర్ రాస్తావు రైటింగ్ ఏంటిది ఒప్పి సార్ని ఒప్పించడం కోసం సార్ నేను ఈ విధంగా ఇక్కడ ఉన్నాను రాలేకపోతున్నాను ప్లీజ్ ఒక్కసారి వదిలేయండి నెక్స్ట్ సెమ్ నుండి కరెక్ట్గా వస్తాను అట్లా ఏదో ఒక విధంగా అందులో రాసి ఆ సార్ని ఒప్పించడం కోసం నువ్వు అక్కడ అన్నమాట అలాంటిది ఇక్కడ ఏంటంటే వ్రాత అనేది ఈ రైటింగ్ అనేది ఎందుకు రాస్తామంటే ఒకటేమో ఏదైనా ఇన్ఫర్మేషన్ని తెలియజేయడం కోసము ఇంకోటి ఏంటిది ఫస్ట్ ఏదంటే ఒప్పించడం కోసము ఇంకోటి ఏంటిదంటే ఎంటర్టైన్మెంట్ కోసం వినోదం కోసం కూడా అంటే నావెల్స్ బుక్స్ ఉంటాయి కొన్ని అవేంటి అంటే మనకు బోర్ కొట్టినప్పుడు లేదా అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే ఆ కథల పుస్తకాలు చదువుతూ ఉంటాం లేదా కొన్ని జో జోక్స్ పుస్తకాలు అట్లా ఏమైనా ఉంటే అలాంటివి చదువుతూ ఉంటే ఏంటంటే అది ఎంటర్టైన్మెంట్ వినోదం అనేది కలుగుతుంది అన్నమాట ఆ విధంగా ఓకే ద ఆడియన్స్ వన్ రైట్స్ ఫర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు డిసైడ్ హౌ ఏ టెక్స్ట్ షుడ్ లుక్ ద లాంగ్వేజ్ దట్ షుడ్ బీ యూజ్డ్ ద లేఅవుట్ ద వర్డ్ చాయిస్ లెంగ్ అండ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఇక్కడ ఏంటంటే ఈ రైటర్ అనేవాడు రాసేసప్ వ్రాసేటప్పుడు ఆడియన్స్ అంటే రీడర్స్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి ముఖ్యంగా ఇంపార్టెంట్ ఇస్తారన్నమాట ఐ ఆడియన్స్ ఇంపార్టెంట్ ఏంటిది అంటే వాళ్ళు బుక్స్ని ఏ విధంగా ఎంచుకుంటారంటే ఇక్కడ మనం ఇంతకుముందు రీడింగ్ క్లాస్లో కూడా చెప్పాం టెక్స్ట్ అంటే ఏంటిది బుక్ అని చెప్పాం కదా ఇక్కడ దాని లుక్ ఎలా ఉండాలి దాని లాంగ్వేజ్ ఎలా ఉండాలి అంటే సింపుల్గా అర్థమయ్యేటట్టు ఉండాలా లేదా కొన్ని డిఫికల్ట్ వర్డ్స్ యూజ్ చేయాలా వర్డ్ చాయిస్ డిఫికల్ట్ వర్డ్స్ యూజ్ చేయాలా ఈజీ వర్డ్స్ యూజ్ చేయాలా ఆ బుక్ యొక్క లేఅవుట్ ఎలా ఉండాలి దాని లెంత్ ఎలా ఆ మ్యాటర్ ఉంటుంది ఆ మ్యాటర్ లెంత్ ఎంత ఉండాలి నెక్స్ట్ ఆ మ్యాటర్ దేనికి అనుగుణంగా ఉండాలి వాళ్ళకి ఎలా ఉండాలి ఇంట్రెస్టింగ్ ఉండాలన్నా ఎట్లుండాలి స్టోరీ టైపా లేకపోతే థీరీ టైపా ఎలా ఉండాలి ఆ విధంగా ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇచ్చి వ్రాస్తారన్నమాట ఓకే రైటర్ అనేవారు ఆడియన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి డిసైడ్ చేస్తారు ఆ బుక్ని ఎలా రాయాలి ఎంత ఉండాలి సైజ్ ఎంత ఉండాలి లెటర్స్ ఎట్లుండాలి వర్స్ ఎట్లా ఉండాలి అనేది చేస్తారన్నమాట ఓకేనా ఈ క్వశ్చన్ అర్థమైందనుకుంటున్నా నెక్స్ట్ క్వశ్చన్లోకి మూవ్ ఆన్ నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్ స్పెసిఫిక్ టూ స్పెల్లింగ్ రూల్స్ విత్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఏంటంటే ఏవైనా రెండు స్పెలింగ్ రూల్స్ని ఎగ్జాంపుల్తో రాయమన్నాడు ఇక్కడ ఈ స్పెల్లింగ్ రూల్స్ అనేటివి ఇంపార్టెంట్ అన్నమాట చూడండి ఇక్కడ ఫస్ట్ స్పెల్లింగ్ రూల్ ఈ అనేది ఇచ్చారు కదా సౌండ్ యాజ్ ఇన్ గ్రీక్ ఇప్పుడు మనం గ్రీక్ అని చెప్పినప్పుడు ఇక్కడ ఏమొచ్చింది ఇక్కడ డబల్ ఈ అనేది వచ్చింది ఓకేనా ఆ విధంగానే ఇక్కడ కొన్ని స్పెల్లింగ్ రూల్స్ ఇచ్చారు అది చూద్దాం ద ఐ బిఫోర్ ఈ ఎక్సెప్ట్ ఆఫ్టర్ సి రూల్స్ అప్లైస్ పర్టికులర్లీ టు దిస్ ఈ సౌండ్ గివెన్ బిలో ఆర్ ఏ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఈకి ముందు ఈకి ముందు ఐ అనేది ఉంటుంది ఓకేనా నెక్స్ట్ అక్కడ సి ఆ వర్డ్స్లో మళ్ళీ సి అనేది కూడా ఉంటుంది అది ఎక్కడైనా ఉండొచ్చు సి అనేది ఓకేనా ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్గా చూస్తే అచీవు ఇక్కడ చదివేటప్పుడు అది ఈ గ్రీక్ అని ఎట్లా చదివినామో ఇక్కడ అచీవ్ ఈ అనేది అట్లా డబల్ డబల్్యూ వస్తుంది కాకపోతే రాసేది ఎలా రాస్తామంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఐ ఉంటుంది తర్వాత ఈ ఉంటుంది ఓకేనా ఇక్కడ కూడా చూడండి బ్రీఫ్ చీఫ్ ఈల్డ్ గ్రీవెన్స్ హైజీన్ ఓకే షీల్డ్ పీస్ రిలీఫ్ డీజిల్ ఓకే ఇవి ఏంటి అంటే ఇక్కడ పలకడం మాత్రము సౌండ్ అనేది ఎలా వస్తుందంటే ఈ అంటే ఈ లెక్క వస్తుంది కాకపోతే ఇక్కడ రాసే స్పెల్లింగ్స్ ఎలా రాస్తామంటే ఫస్ట్ ఐ ఉంటుంది తర్వాత ఈ ఉంటుంది ఓకేనా అక్కడక్కడ సి కూడా ఉంటుంది సి అప్లైడ్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఈ దీంట్లో సీ ఉంది ఇవో ఇక్కడ సి ఉంది ఓకేనా ఇగో ఇందులో సి ఉంది ఇగో ఇక్కడ సి ఉంది అలా ఉంటాయి అన్నమాట ఓకే నెక్స్ట్ ఎక్సెప్షన్స్ ఈఐ ఇన్ స్పిట్ ఆఫ్ నాట్ ఫాలోయింగ్ సి హియర్ ఆర్ ఏ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు మనం ఇక్కడ చెప్పుకున్నప్పుడేమో ఫస్ట్ ఐ వచ్చింది తర్వాత ఈ వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ ఫస్ట్ ఈ వస్తుంది తర్వాత ఐ వస్తుంది కాకపోతే ఇక్కడ నాట్ ఫాలోయింగ్ సి ఇక్కడ సి అనేది ఫాలో ఉండదు అంటే ఉండదు అన్నమాట చూడండి ఎగ్జాంపుల్గా ఐదర్ అన్నం ఇక్కడ ఫస్ట్ ఈ వచ్చింది తర్వాత వచ్చింది తర్వాత ప్రోటీన్ ఓకే ఇక్కడ కూడా ఈ వచ్చింది తర్వాత అయి వచ్చింది నైదర్ ఇక్కడ కూడా సేమ్ ఈ వచ్చింది తర్వాత ఫస్ట్ తర్వాత వచ్చింది సీజ సీజర్ అట్లా ఓకేనా నెక్స్ట్ ద ఐ బిఫోర్ ఈ ఎక్సెప్ట్ ఆఫ్టర్ సి గివ్స్ దిస్ ఈఐ స్పెల్లింగ్స్ ఇక్కడ ఏంటంటే సి తర్వాత ఏమొస్తాయి అంటే ఈ ఫస్ట్ వస్తుంది తర్వాత ఐ వస్తుంది ఓకేనా ఫస్ట్ సి ఉంటుంది దాని తర్వాత ఈ వస్తుంది తర్వాత ఐ వస్తాయి ఆ స్పెల్లింగ్స్ ఏంటివి ఇక్కడ చూద్దాం సీలింగ్ ఇక్కడ చూడండి సీలింగ్లో ఫస్ట్ సి వచ్చింది తర్వాత ఈ వచ్చింది తర్వాత ఐ వచ్చింది ఓకే కన్సీవ్ ఇక్కడ కూడా సేమ్ ఏమంటది సి వచ్చింది తర్వాత ఇవి వచ్చింది అవి వచ్చింది రిసీవ్ ఫర్సీవ్ రిసీప్ట్ ఇందులో కూడా ఏంటిది సి వచ్చింది తర్వాత ఈ వచ్చింది అవి వచ్చింది ఈ విధంగా ఈ రూల్స్ని ఫాలో అయ్యి ఈ స్పెల్లింగ్స్ని రాయాలన్నమాట నెక్స్ట్ సెకండ్ టైప్ హే సౌండ్ హే అని బలుకుతుంది ఇక్కడ ఆ సౌండ్ అని ఇక్కడ హే ఆర్ వే అనే తిరుగు వస్తుంది అన్నమాట ఫర్ ది సౌండ్స్ ద స్పెల్లింగ్ ఈజ్ ఈఐ నాట్ ఐఈ ఏ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూడండి ఇక్కడ స్పెల్లింగ్ ఇక్కడ హే అని బల్కాలి కదా హే లేదా వే అని బల్కేటప్పుడు ఇక్కడ ఏమొస్తాయంటే ఫస్ట్ ఈఐ అనేది వస్తుంది ఓకే ఐఈ కాదు ఇంతకుముందు ఏం చెప్పుకున్నామంటే అవి చెప్పుకున్నాము ఈఐ ఐ చెప్పుకున్నాము కానీ ఈ సెకండ్ టైప్లో ఏంటంటే ఓన్లీ ఈఐ అనేది మాత్రమే వస్తుంది చూడండి ఎయిట్ ఓకే వెయిట్ చూడండి ఇక్కడ వెయి వెయిజ్ వై వెయిట్ హెయిర్ నైబర్ వెయిల్ వెయిన్ ఇవన్నీట్లో ఏంటంటే ఈ తర్వాత ఐ అనేది వచ్చింది ఓకేనా ఇక్కడ వే అనే బలు లేదా హే అని బలుకుతుంది వేట్ వే హే హేట్ వెయిట్ ఎయిట్ అట్లా హే ఆర్ వే అనేది బలుకుతుంది వెయిల్ వే వెయిన్ అట్లా ఓకేనా వేజ్ ఓకే ఇది అర్థమైందా ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఏమో ఈ రూల్స్ ఓకేనా అందులో ఏంటిది ఒకటేమో సీని ఫాలో అయితే ఇంకోటి సీని ఫాలో కాకుండా ఓకేనా అందులో ఒకటేమో వస్తుంది ఐఈ వస్తుంది తర్వాత నెక్స్ట్ ఏమో ఈఐ వస్తుంది ఓకే నెక్స్ట్ సెకండ్ మె సెకండ్ మెథడ్లో ఓన్లీ ఈఐ మాత్రమే వస్తుంది ఐఈ అనేది రాదు ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది అర్థమైంది అనుకుంటున్నా నెక్స్ట్ క్వశ్చన్లోకి మూవ్ ఆన్ అయిద్దాం నెక్స్ట్ క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఓకేనా సెకండ్ షార్ట్ క్వశ్చన్ విచ్ ఆర్ ద కోహిసివ్ దట్ షో ఏ రిలేషన్షిప్ ఆఫ్ కాన్స్ట్రాక్స్ట్ గివ్ ఎగ్జాంపుల్స్ ముందే చెప్పాను కాన్స్ట్రాక్స్ట్ అనేది ఏంటంటే మనకు షార్ట్ క్వశ్చన్లో వస్తుందని లాంగ్ క్వశ్చన్లో ఉన్నప్పుడు చెప్పాను కోహిసివ్ డివైజ్లో ఇది చూడండి ఇప్పుడు అవి ఏంటి అంటే ఒకటి బట్ రెండవది ఎట్ ఈ బట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం చూద్దాము ఈ కాన్స్టి రామ్ ఈజ్ టాలెంటెడ్ బట్ డజ్ నాట్ ప్రాక్టీస్ రెగ్యులర్లీ రాము అనేటోడు టాలెంటెడ్ పర్సనే కాకపోతే అతను ఏంటిది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడు అని ఇక్కడ ఏం యూజ్ చేశాము అంటే బట్ని యూజ్ చేశాము ఓకే నెక్స్ట్ ఎట్ ఎట్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే ద స్కై వాస్ డార్క్ విత్ క్లౌడ్స్ ఎట్ హిట్ డి నాట్ రెయిన్ ఆకాశం మేఘాలతో చీకటిగా ఉంది ఇంకా వర్షం పడలేదు ఓకే అనే కథ ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే ఎట్ అనేది ఈ కాన్స్రాస్ట్ని ఇక్కడ యూజ్ చేస్తాం ఓకేనా కాన్స్ట్రాస్ట్ కోసివ్ డివైజ్లో కాన్స్ట్రాస్ట్ అంటే ఏంటివి అంటే ఒకటి బట్ రెండవది ఎట్ ఈ రెండు రాసేస్తే సరిపోతుంది ఓకేనా థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ఇంకా వేరే ఏదైనా టాపిక్ కావాలంటే కూడా కామెంట్ చేస్తే ఆ టాపిక్ని నేను చెప్పడానికి ట్రై చేస్తాను